ఇద్దరు పిల్లలు అందాన్ని మ్యాచ్ అయ్యేలా. ఏం వాడకవయ్యా, క్లినిక్ కి వచ్చి ఒక 3-4 hours రెస్ట్ తీసుకో అని ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు టైం దొరకట్లేదు. సంబంధాలు మాట్లాడుకుంటున్నాను. జాతి రత్నాలు రా మీరు. సో కాన్సన్ట్రేషన్ మొత్తం నీకు ఆ వైబ్రేషన్ మీద ఉండాలి. ఎలా ఉంది, ఈజీ పెయిన్ఫుల్? లేదు. హలో, ఎక్కడ హర్షిత లోపల ఉన్నారా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. బర్త్డే వస్తే నీ దగ్గరకు వచ్చేసా. సో ఇప్పుడు నేను బర్త్డేకి ఏం చేయించుకోవాలో తెలియట్లేదు, కానీ బర్త్డే రోజు కొంచెం ఏదో ఒకటి చేయించుకో, అందంగా కనిపించాలి. నువ్వు ఆల్రెడీ అందంగా ఉన్నావు అనుకోకుండా. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఏజ్ కవర్ అయ్యేలాగా ఏమైనా చేస్తే. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాదు, ఇద్దరు పిల్లలు అందాన్ని మ్యాచ్ అయ్యేలా. ఏం వాడకవయ్యా. అదే ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో యాక్చువల్లీ స్కిన్ కి ట్రీట్మెంట్ ఏం వద్దు, గ్లో అప్ అయితే నేను ఆల్రెడీ తీసుకున్నాను. గ్లో అప్ కాకుండా ఏం చేద్దాం స్కిన్? సో ఏ అంటే స్కిన్ ట్రీట్మెంట్ కాకుండా స్కిన్ లో కొంచెం లిఫ్ట్ వచ్చేలాగా, చేంజ్ వచ్చేలాగా కొంచెం. అక్క చాలా రోజుల నుంచి మనం ఐబ్రోస్ అనుకుంటున్నాం, పెండింగ్ ఉంది. హౌ అబౌట్ ఐబ్రోస్? కానీ ఎక్కువ టైం పడుతుందేమో కదా. నో, హార్డ్లీ. సి అంటే హాఫ్ అన్ అవర్ లో కూడా ప్రాసెస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఐబ్రోస్ చేస్తే అట్లీస్ట్ మనకి 1-2 years ఉంటుంది. సో మేము ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ కేర్ ఇచ్చి చేస్తాం. నీకు హాఫ్ అన్ అవర్ కావాలంటే అవుద్ది, బట్ ఐ వుడ్ సే అట్లీస్ట్ ఒక 3 hours వెరీ నైస్. ఎందుకంటే 1 year ఉంటుంది. లేదంటే నువ్వు లేచి ఎందుకు ఐబ్రోస్ చేయించుకోవాలి అంటే నీ ఐబ్రోస్ బాగుంది ఎందుకు చేయించుకోవాలి? సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు కొంతమందికి ఏమో నార్మల్ గా ఐబ్రోలో థ్రెడ్డింగ్ చేస్తున్నా కొద్ది కొంచెం ఫాల్ వస్తుంది. సో ఐబ్రోస్ కొంచెం స్పార్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఐబ్రో హెయిర్ అంట. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. నాలాంటి వాళ్ళకి అయితే ఐబ్రోస్ ఉండదు, ఒక 2 రోజులకోసారి చేయించుకుంటూ ఉంటాను. సో అది కాకుండా అతను చూస్తే నీ ఐబ్రోస్ బాగున్నాయి కానీ గ్యాప్స్ ఉన్నాయి, అది నాకు కనిపిస్తుంది. సో థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ ఐబ్రోలో ఎక్కువ గ్యాప్, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ సెంటర్ లో గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమో పైన గ్యాప్ ఉంది. సో మనం ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ ఫేస్ ఏదో లిఫ్టెడ్ ఇలా అనిపిస్తుంది. సో నీకు ఫేస్ లో నువ్వు అనుకున్న చేంజ్ వస్తుంది అండ్ ఫేస్ విల్ లుక్ మచ్ యంగర్ అండ్ ఓకే నైసర్. సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఆల్మోస్ట్, మా ముందుగా రాకముందు నుంచి చెప్తుందన్నమాట, అంటే ఒక 2-3 years నుంచి ఐబ్రోస్ చేద్దాం అక్క, ఐబ్రోస్ చేద్దాం అంటే నాకు కొంచెం భయం వేసింది. అందరూ మొత్తం బ్యాచ్ లో అందరు చేయించుకున్నారు. సో అందరికి కూడా బాగున్నాయి ఐబ్రోస్, అరే నేను కూడా ట్రై చేయొచ్చు. అందరిని అడిగా పెయిన్ ఉందా, పెయిన్ ఏం పెయిన్ లేదు, ఏం పెయిన్ లేదు అని చెప్పారు. సో అందుకే ధైర్యంగా నేను చేయించుకున్నాను అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ డిసిషన్ ఫైనల్లీ. 3 hours నేను హర్షిదాకి ఇస్తున్నాను. సో ఐబ్రోస్ ఎలా వస్తాయి, ఎలా ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఇదంతా చూడండి. పర్మనెంట్ అని అంటే సో డెఫినెట్లీ 2-3 years వరకు అయితే వస్తుంది మనకి. సో ఇండియన్ స్కిన్ మీద ఏంటంటే మనకు కొంచెం ఆయిలీ స్కిన్ ఉంటుంది అండ్ మనము యూజువల్ గా మన సన్ టెంపరేచర్స్ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటాయి కాబట్టి. సో మేమేమంటాము అని అంటే 1-2 అయితే మినిమం 1 అయితే ఉంటుంది. ఇప్పుడు సమ్వన్ ఇస్ అని ఇప్పుడు వాళ్ళు స్విమ్మర్ అనుకున్నాం, ఇప్పుడు సమ్వన్ ఇస్ స్విమ్మర్ అండ్ ఎవ్రీడే నేను 2 hours నేను స్విమ్మింగ్ చేస్తాను, మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour, నాకు 2 years ఉంటాయా? డెఫినెట్లీ ఉండవు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హ్యాబిట్స్, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ బట్టి అయితే మినిమం 1 year అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు మన దాంట్లోనే మన ఫ్రెండ్స్ లోనే చాలా మందికి చేసి 3 years అవుతుంది, వాళ్ళు ఇప్పటిదాకా మళ్ళీ చేయించుకోలేదు, ఇంకా అలానే డార్క్ గా ఉన్నాయి. ఓకే, సో మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో నా బర్త్డేకి నేను సో పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుంటున్నాను. సో నాకు ఎలా ఉంటుందో ఏంటి, ఇది నాకు కూడా నీ బర్త్డే గిఫ్ట్, 3 days తర్వాత చేయించుకుంటున్నాను. ఇక్కడ రాగానే మనకి ఇలాంటి అవుట్ఫిట్స్ వేస్తారు, మనల్ని అందంగా తయారు చేసేస్తారు. నో యాక్చువల్లీ
ఇదేంటంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇక్కడ మనం నీడిల్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో చాలా ప్రాపర్ స్టెరిలైజేషన్ శానిటైజేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే బైమిస్ అంటే మనకు కంటికి కనిపించకపోవచ్చు, ఒక చిన్న బ్లడ్ పార్టికల్ రావచ్చు, సో దాని వల్ల కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బ్లడ్ బోర్న్ ప్యాథజన్స్ ఇవన్నీ వచ్చే వైరసెస్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యూజ్ చేసే ముందు కూడా మేము చూపిస్తాం అన్నమాట, ఇది నీడిల్, దీని ఎక్స్పైరీ ఇది, మీ ముందే ఓపెన్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో తర్వాత వీ విల్ డిస్పోజ్ ఇట్ ఆఫ్, ఓకే, ఇంకొకరికి వెళ్ళదు. అలాగే మీరు ఇంటికి కూడా దీనికి తీసుకొని వెళ్ళకూడదు కాబట్టి దీని మీద ఒకవేళ బైమిస్ ఏదైనా పడినా కూడా సో దట్ ఇంటికి కూడా ఏం క్యారీ అవ్వకుండా అవ్వదు దానికోసం. దట్స్ ఇంపార్టెంట్. క్లినిక్ కి వచ్చి ఒక 3-4 hours రెస్ట్ తీసుకోవాలి. ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు టైం దొరకట్లేదు. అలానే ఉంటుంది, టైం ఉండదు. ఇప్పుడు అంటారు పిల్లల్ని కనండ్రా, ప్లీజ్ కనండి. ఈ రోజు ఐబ్రోస్ టేకెన్ అని ఇచ్చేసాను. 3-4 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది మళ్ళీ అలా టైం అలా కుదిరింది. సో మీరు కూడా అంటారు, అదే చెప్తున్నాను, పిల్లల్ని కనండి, ఓకే, పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి. కన్న తర్వాత అక్కడికి పంపిస్తాను అన్న, అక్కడ దగ్గర స్కూల్ ఓపెన్ చేస్తాను ప్లే స్కూల్. అంటే అంతమందిని కనాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అక్క? జస్ట్ ఇద్దరు ఉండాలి కంపల్సరీ. మరి నువ్వు మరి అమ్మాయిని కన్నా ఎంత తెప్పి మీ అమ్మాయిని అమ్మాయిలా చూసుకుంటా వద్దా, కోడల్ని చేస్తావా అంటే కోడలు అనుకుంటా కోడలు చేద్దాం. ఏదైనా అసలు దానికైతే బట్టలు చూసి ప్రాబ్లమే లేదు, అవుతుంది ఇక్కడ సంబంధాలు మాట్లాడుకుంటున్నాను. జాతి రత్నాలు రా. మీరు ఎందుకు ఫోటో తీసుకున్నాను బిఫోర్ అంటే, ఇప్పుడు మ్యాపింగ్ చేస్తాం కదా, తను ఫిజికల్ గా మ్యాపింగ్ చేస్తుంది మాన్యువల్ గా. చేసిన తర్వాత నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట, ఏఐ బేస్డ్, సో దాంతో నేను కంపేర్ చేస్తాను. ఎందుకంటే హ్యూమన్ గా చేసినప్పుడు హ్యూమన్ వర్క్ లో ఆబ్వియస్ గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా 100% మొత్తం మ్యాచ్ అవుతుంది అని చెప్పాను, కొంచెం మైనర్ మైన్యూట్ ఇది ఉంటుంది కానీ. సో ఈ మాన్యువల్ వర్క్ ని నేను సాఫ్ట్వేర్ లో వేసి కంపేర్ చేసుకుంటే ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అంటే నాకు తెలుస్తుంది అన్నమాట. సో ఎవరు వచ్చినా కూడా తను మ్యాపింగ్ చేసిన తర్వాత నా దగ్గరకి ఆ పిక్చర్ వస్తుంది. సో నేను దాన్ని సాఫ్ట్వేర్ లో వేసి చూసుకుంటాను అంత కరెక్ట్ ఉందా అని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు తెలుస్తుంది, నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు అది కరెక్ట్ చేసుకుంటారు. టెక్నాలజీ మనుషుల్ని నమ్మట్లేదు. సో నీకు మేజర్ చేంజెస్ ఏం చేయట్లేదు అక్క, ఎందుకంటే ఐబ్రోస్ మంచిగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే గ్యాప్స్ ఉన్నాయి ఎక్కువ అండ్ లిఫ్ట్ లేదు. So okay. I want to give you the lift arch so that face lifted kanipisthe age takku kanipisthadi. Acha kani aa lifted valla manaki na face lo changes em raavu kada. Ha ante so ippudu kontha mandi lift ante em chestarante mari chaala ekkuva teeskuntaru. Okay ala kaakunda మీ బోన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, మీ ఐబ్రో హెయిర్ ఎక్కడ వరకు ఏ ఏరియా వరకు ఉందో దాన్ని దానికి రెస్పెక్ట్ ఇస్తూ మన దాంట్లోనే ఉంటూ బౌండరీస్ లో ఉంటూ చేస్తాం. మార్కింగ్ చేసుకోవడానికి మనకి 30-40 minutes పడుతుంది. యా అంటే ఇప్పుడు వాళ్ళకి 2 eyebrows కూడా కొంచెం పర్వాలేదు అని అంటే 30-40 minutes పడుతుంది. కొంతమంది అంటే మా దగ్గరకు వచ్చేవైతే ఒకటి ఏంటంటే ఎక్కడో చేయించుకొని పాడైపోయి వచ్చి ఆ కరెక్షన్స్ అలా ఉంటాయి. లేదు అని అంటే కొంచెం అసిమెట్రీ ఎక్కువ ఉంటుంది, ఒకటి పైకి ఉండడం, ఒకటి కిందికి ఉండడము, ఒకటి ఆర్చ్ ఉంటుంది, ఇంకోటి ఏమో స్ట్రెయిట్ ఉంటుంది, ఒకటి లిఫ్ట్ ఉంటుంది. సో అట్లాంటి కేసెస్ కి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. బాగుందిరా అంటే ఇప్పుడు మనకి ఈ షేప్ లో ఇంత థిక్నెస్ వస్తుంది అని. సో ఇప్పుడు మనం ఏదైతే బార్డర్స్ గీసామో నేను వస్తుంది. సో ఇట్ సైడ్ నువ్వు టర్న్ అయితే దూరం నుంచి కూడా ఇలా చూసుకో. సో ఏవైతే బార్డర్స్ ఇవి వేసామో ఓకే దీని లోపల ఫిల్ అవుతుంది కానీ ఇంత థిక్గా ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే చూడడానికి మనకు అలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు నువ్వు క్లోజ్ గా అబ్జర్వ్ చేయు, నీకు ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడే లైన్ ఉంది. అవును, హెయిర్ ని దాటి మనం పైకి వెళ్ళలేదు. ఓన్లీ థింగ్ అక్కడ నీకు ఎందుకు లైన్ కనిపిస్తుంది అని అంటే అక్కడ గ్యాప్స్ ఉన్నాయి.
సో అంటే హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడే లైన్ ఆ బార్డర్ లైన్ అనేది వచ్చింది. కానీ మనం బాక్స్ గీసాం కదా, అండ్ ఇప్పుడు ఇది చేసుకుంది మార్కింగ్ ఏంటంటే మాకోసం, మాకు కనిపించడానికి. ఇంతసేపు అంటే ఒక 30-40 మినిట్స్ మనం వర్క్ చేసాం దీని మీద, సో అది లైట్ గా ఉంటే ఏంటంటే మళ్ళీ పోతుంది. సో మాకు కనిపించడానికి మాత్రమే డార్క్ గా. సో నార్మల్ గా ఐ ఇల్యూజన్ ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా కొంచెం మనం డార్క్ గా గీసామంటే బ్రాడ్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఈ డార్క్నెస్ అంటే మరీ ఇంత థిక్గా ఇలాగే ఉంటుంది రాదు, అసలు ఉండదు. సో మనం చెయ్యగానే, ఇప్పుడు చేయగానే అయితే నీకు డార్క్ గా ఉంటాయి అని నీకు తెలుసు కదా, నెక్స్ట్ 2-3 డేస్ కొంచెం డార్క్ గా ఉంటాయి. 6th and 7th day నీకు పీలింగ్ అయిపోతుంది, ఏదైతే ఇదంతా ఉందో అట్లా మొత్తం స్కాబ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే. తర్వాత నీ ఫైనల్ రిజల్ట్ విచ్ విల్ బి వెరీ న్యాచురల్. సో మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉందంటే కొంచెం డౌట్స్, బాగుంటుందా బాగుందా ఇన్ని డౌట్స్ లో ఉంటాం కదా. సో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఎంత టైం ఉండాలి లంబింగ్ క్రీమ్ పెట్టుకున్నాక? 30-40 మినిట్స్. 30-40 మినిట్స్ ప్లీజ్. ఒక కాఫీ కావాలి నాకు, ప్లీజ్ రా, కాఫీ పెట్టించు. అండ్ అలాగే హెయిర్కి ఏమైనా చేద్దామా? హెయిర్ పాల్ కదా, నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను డ్రెస్ దగ్గర. జస్ట్ నా హెయిర్ పోస్ట్ పార్టం, పోస్ట్ పార్టం ఇది వెరీ కామన్ పోస్ట్ పార్టం. అండ్ నాకు ఎలా అయితే హెయిర్ ఫాల్ ఉండిందో హెయిర్ గ్రోత్ కూడా అలాగే ఉంది. సో హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే గ్రోత్ కూడా అలాగే ఉంది కాబట్టి. యాక్చువల్లీ నువ్వు ఫీల్ అవ్వకుండా స్ట్రెస్ తీసుకోలేదు కదా, దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే నువ్వు స్ట్రెస్ ఒకవేళ తీసుకొని ఉంటే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యేది అనమాట. ఈ యాప్ లో జస్ట్ స్కాల్ప్, నా స్కాల్ప్ హెల్త్ ఎలా ఉంది, మొలకలు వస్తాయా లేదా, వచ్చిన మొలకలు రాకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుందాం కదా. చూసారా, ఇది ఫేస్ డిటెక్ట్ చేసే మెషిన్. అలాగే ఇది వచ్చి స్కాల్ప్ డిటెక్ట్ చేసే మెషిన్ అన్నమాట. మొత్తం టెక్నాలజీ వచ్చేసి మనలో ఏం డిఫెక్ట్స్ ఉన్నాయో అన్ని చెప్పేస్తున్నాయి. ఇప్పుడు నా స్కాల్ప్ ఏం చెప్తుందో అందులో చూసి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇలా మనము డిఫరెంట్ ఏరియాస్లో మనం తీసుకోవచ్చు అనమాట. మిడ్ స్కాల్ప్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అన్నట్టు. సో ఇప్పుడు మనం తీసుకుని మిడ్ స్కాల్ప్లో తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మీకు దీని గురించి మళ్ళీ ఇప్పుడు డాక్టర్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఐ జస్ట్ గివ్ యూ జస్ట్. ఓకే. సో ఇఫ్ యూ సీ, కెన్ యూ సీ ఎంత గ్రీజీ ఉంది, ఎంత ఆయిలీనెస్ ఎక్కువ ఉంది అని? అవునా? ఏం లేదురా. సో ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మన కంటికి కనిపించేదే కాదు ఇంకా ఉంది అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ సో దట్ యూ విల్ నో ఎగ్జాక్ట్లీ. బికాస్ ఏంటంటే మైక్రోస్కోపిక్ లెవెల్ లో కూడా ఏమవుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఆఫ్టర్ హెయిర్ వాష్ ఇలా ఉంది, సో ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇంకైతే ఎక్కువ. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు నీకు ఎక్కువ సీబం ప్రొడక్షన్ అయ్యింది, ఏమవుతుంది పోర్స్ క్లాగ్ అయిపోతాయి. ఓకే. క్లాగ్ అయిపోయినప్పుడు దానికి కావాల్సిన అంటే నువ్వు ఎంతో నరిష్మెంట్ తీసుకుంటున్నావు, అన్ని ఇస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ దానికి అందట్లేదు. ఓకే. నేను అన్ని చేస్తున్నాను అనుకుంటున్నానే, అన్ని ప్రాపర్గా చేస్తున్నాను కూడా. చూడండి అసలు ఎంత ఆయిల్ ఉన్నా నా తల్లో. సో ఇలా ఇంకా దీంట్లో చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసావా బిల్డప్ బిల్డప్ కనిపిస్తుంది, ఇక్కడ హెయిర్ ఫాల్ చూసావా, ఇంకా ఇది అయిపోయింది అనమాట. ఇట్ ఇస్ లైక్ సో థిన్ రావట్లేదు. సో యూజువల్గా నీకు ఇక్కడ నుంచి నీకు ఒకటి హెయిర్ స్ట్రాండ్ వస్తుంది, యూజువల్గా ఇక్కడ 2-3. సో దట్ ఈస్ వై ఆ థిన్నింగ్ అనేది ఇది అనేది అవుతుంది అనమాట. సో 3 హెయిర్ ఫాల్కల్స్ హెయిర్ స్ట్రాండ్స్ వచ్చేది అక్కడ ఇదే ఉంది అనమాట, ఒకటే వస్తుంది, సింగిల్ వస్తుంది. అండ్ గ్యాప్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట, ఒకదానికి ఒకదానికి ఎంత గ్యాప్ ఉంది, చాలా ఉంది. సో ఈ గ్యాప్స్ వస్తే ఇప్పుడు నార్మల్ ఈ మోడ్ అవును. సో ఇలా ఉన్నాయనుకో ఇంకా ఎక్కువ వాల్యూమినస్గా అలాగనిపిస్తుంది. ఓకే. దాంతో డీటెయిల్గా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ.
సో లైక్ డిఫరెంట్ లైట్స్ లో దిస్ ఇస్ లైక్ యూవీ లైట్ ఎలా ఉంది, నార్మల్ సర్ఫేస్ ఎట్లా ఉంది, డీపర్ ఎలా ఉంది, డే లైట్ లో మనకి ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఒక యూనిట్ నుంచి సింగిల్ ఫాల్ హెయిర్ రావడం లైక్ త్రీ ఉందంటే మనకి బాగా దిస్ ఇస్ బాడీ కెన్ అండ్ గ్రీజ్ ఉందంటే మీకు ఛాన్స్ ఆఫ్ డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. చిన్న చిన్న తెలుస్తుంది తర్వాత ఏదో ఇలా కొంచెం ఇలా పట్టుకొని సడన్ గా జుట్టు లాగినట్టుంటుంది అంత. ఓకే ఫస్ట్ టైం నేను హెయిర్ కి ఒకటి చేయించుకుంటున్నాను అంటే జిఎఫ్సి ఫస్ట్, ఇదే ఫస్ట్. ఇంతవరకు ఏమి చేయించలేదు, మంచి షాంపూలు కండిషనర్లు మా అంటే హెయిర్ స్పాల్ తప్ప ఏమి చేయించలేదు. సో కాన్సన్ట్రేషన్ మొత్తం నీకు ఆ వైబ్రేషన్ మీద ఉండాలి. ఎలా ఉంది, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్? లేదు. తర్వాత ప్రాబబ్లీ ఒక 3 మంత్స్ ఓ 6 మంత్స్ అంటే హెయిర్ మనకి ఎలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సెవెరల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఏదన్నా వెరీ వెరీ స్ట్రిక్ట్ డైట్, ఓకే, సో దాని వల్ల మళ్ళీ మన హెయిర్ ఫాల్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ ఓకే 3 మంత్స్ ఒకసారి మళ్ళీ 3 మంత్స్ ఒకసారి గ్యాప్ పెంచుకుంటూ అలా ఏదొకటి తీసుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇచ్చేది ఏంటంటే హెయిర్ కొంచెం నరిష్మెంట్ ఇస్తున్నాం, ఫుడ్ ఇస్తున్నాం అంటే. సో అప్పుడు మనం తినే అంటే మనం తినే ఫుడ్ నుంచి ఆ ప్రోటీన్స్ ఆ న్యూట్రియన్స్ అన్ని జుట్టుకి వెళ్ళాలి, అవి వెళ్ళట్లేదు కాబట్టి ఇలా తీసి ఇలా పంపిస్తున్నాం అంతే. యూస్ చేసే ఎక్విప్మెంట్ కానీ డిపాజిట్ చేసే లెవెల్ కానీ, సో యు గో ఇన్ టు లైక్ డీప్, యు గో వెరీ డీప్. సో ఇక్కడ యుల్ నాట్ గో వెరీ డీప్, యుల్ జస్ట్ బీ ఇన్ యువర్ ఎపిడర్మల్ లేయర్ అన్నమాట. మంచి లిఫ్ట్ వచ్చింది చూడండి, ఇక్కడ లిఫ్ట్ వచ్చింది, మంచి షేప్ లో ఉంది. సో లెఫ్ట్ ఐబ్రోకి రైట్ ఐబ్రోకి చాలా డిఫరెంట్ డిఫరెన్స్ ఉంది. దీనికి 3 ఏళ్ళు పట్టింది సార్, అంటే దీనికి నేను చాలా భయపడ్డాను. అసలు పెయిన్ ఏం లేకుండా కదా నాకు, పెయిన్ కి అండ్ మేజర్ గా ఫేస్ లో వచ్చి నా ఫేస్ లో లాగా అనిపిస్తుందో అని అనుకున్నాను. బట్ చేసిన వారం చూసిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూసిన తర్వాత ధైర్యం వచ్చింది, అసలు మనం కూడా చేయించుకోవచ్చు. దింగు ఉన్నానా ఆ ఫీచర్స్. సో ఇఫ్ యూ సీ హియర్ ఇట్ సైడ్ అయింది కదా, సో స్కిన్ లో మీకు అది అంటే మనం స్కిన్ టచ్ చేయలేదు కానీ బట్ స్కిన్ ఆ కొంచెం లిఫ్టెడ్ ఆ ఇది కనిపిస్తుంది ఇట్లా హెల్దీగా. ఇట్ సైడ్ ఒక సార్ట్ ఆఫ్ డల్నెస్, ఇది ఇక్కడ పడిపోతున్నట్టుంది ఈ ఫేస్ చూడు, ఇది పడిపోతుంది ఇలా కొంచెం. సో ఈ నాచురల్ ఫుల్ ఇష్టం. సో ఇది కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అయిపోయింది అక్క, టైం ఫర్ ది రివీల్. ఎలా ఉంది? బాగుంది. డార్క్ అనిపిస్తుందా? చాలా డార్క్ ఉన్నాయి కానీ లైటన్ అయిపోతాయి, లైటన్ అయిపోతాయి. సో ఇది మైనస్ ఒక 50% ఊహించుకో, షేప్ ఇదే, డార్క్నెస్ ఒక 50% తగ్గుతుంది, అప్పుడు ఎలా ఉంది అనేది నీ ఫైనల్ ఇది అన్నమాట. సో భలే ఉంది, నాకైతే చాలా బాగుంది, నాకు నచ్చింది పర్సనలీ. సో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్ చేయండి, బికాస్ ఇట్స్ పెయిన్లెస్. సో నాకు నిజంగా పెయిన్ ఉంటుంది అని చాలా భయపడ్డాను, ఆ నమ్మింగ్ క్రీమ్ పెట్టి ఆడి 1 hour అయిపోయింది. 1 hour అయినా కూడా నాకు అసలు పెయినే లేదు. సో మధ్యలో నేను జిఎఫ్సి కూడా తీసుకున్నాను. సో మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం స్లైట్గా మంది లాస్ట్ వచ్చేసే కానీ అస్సలు పెయిన్ లేదు, చాలా స్మూత్ గా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అనిపించింది, అండ్ రిజల్ట్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ యూజువల్గా ఏంటంటే ఎప్పుడైతే మేము ప్రొసీజర్ చేస్తామో అది అయిపోగానే అందరూ ఫస్ట్ డే సెకండ్ డే తగ్గిపోతుంది కదా, డార్క్నెస్ తగ్గిపోతుంది కదా అని చెప్పేసి పానిక్ అవుతారు. మళ్ళీ వాళ్ళే 30 డేస్ తర్వాత కాల్ చేసి అంటే దీనికి ఒక నెక్స్ట్ సెషన్ కూడా రీటచ్ కూడా మేము ఇస్తాం అన్నమాట. సో 30 డేస్ తర్వాత వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ లైట్ అయిపోయింది, కొంచెం డార్క్ ఉంటే బాగుంటుంది అని అంటారు. గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది ఐస్ కి, అండ్ ఐస్ పెద్దగా అనిపిస్తుంది, ఫేస్ అంతా లిఫ్టెడ్ అంటే స్కిన్ కి ఏం చేయకుండా ఏదో చేంజ్. ఇట్
నిజంగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది, ఇంత భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం ఇస్తుంది అన్నమాట. సో హర్షిత ఐబ్రోస్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో సర్టిఫైడ్ అండ్ ఐమ్ ఇంటర్నేషనల్ ట్రైనర్, అంటే ఐ కెన్ ట్రైన్ పీపుల్ వరల్డ్ వైడ్. ఓకే. అండ్ యూజువల్ గా పిఎంయూ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ అవుతుంటాయి అనమాట, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మాస్టర్స్ అంటారు, అంటే నేర్చుకునే వాళ్ళు వేరు మాస్టర్స్ వేరు. సో వీళ్ళందరికీ వచ్చిన కాంపిటీషన్స్, పెట్టిన కాంపిటీషన్స్ లో కూడా I have stopped. Super. But post-care ఏం తీసుకోవాలి? ట్రీట్మెంట్ అయితే అయిపోయింది, ఇలాగే వదిలేయచ్చా లేకపోతే ఏం చేయలేదు? సో నెక్స్ట్ దానికే వస్తున్నాను. సో ఒక 7 డేస్ వరకు ఐబ్రోస్ మీద వరకు వాటర్ పడకుండా స్నానం చేయొద్దని. స్నానం చేయొచ్చు. సో స్నానం ఇక్కడ నుంచి చేయొచ్చు. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలా వాటర్ ఇలా స్ప్లాష్ చేసుకోకుండా కొంచెం నాజుగ్గా లైక్ కళ్ళ కింద నుంచి యూ కెన్ వాష్. ఫోరెడ్ ఏరియా ఒకటి యూ హ్యావ్ టు డూ విత్ వైప్, వెట్ వైప్స్ యూస్ చేయడం, దీంతో క్లీన్ చేసుకో, క్లెన్సింగ్ చేసుకో, మొహం కడుక్కోవద్దు అని చెప్తుంది. సరిపోయారు ఇద్దరు. వాటర్ లో ఐబ్రోస్ తడవకుండా చూసుకోవాలి ఒక 7 డేస్. సో వర్షం పడ్డాలి, పూల్ లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒక 7 డేస్ ఆపేయాలి. ఓకే. సో 6th and 7th day పీలింగ్ అవుతుంది, అంటే ఇదంతా కూడా ఒక స్కాబ్ లాగా ఫామ్ అయ్యి పీల్ ఆఫ్ అయిపోతుంది. ఈ పీలింగ్ అయ్యే టైంలో దాన్ని పట్టి లాక్ కొడుతుంది. అవునా? ఓకే. సో అలాగే వీ విల్ గివ్ యూ అన్ ఆయింట్మెంట్ ఇప్పుడు. సో ఆ ఆయింట్మెంట్ ని అప్లై చేసుకుంటూ ఉండాలి, ఆర్ ఎల్స్ యూ కెన్ ఈవెన్ యూస్ వాజలిన్. వాజలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదా, అది నార్మల్ గా అప్లై చేసుకుంటూ హైడ్రేట్ చేసుకుంటూ. మరి ఇప్పుడు ఈ జిఎఫ్సికి పోస్ట్ కేర్? సో 24 hours వరకు యూ నాట్ వాష్ యువర్ హెయిర్. ఓకే. ఇంకా ఈ వాటర్ లో తడపని కానీ వాడిని ఎత్తుకొని కాసేపు వాక్ చేస్తే చాలా మొహం నిండా నాకు స్వెట్ వచ్చేస్తుంది. సో ఓకే, ఒక 7 డేస్ నేను రెస్ట్ తీసుకుని బావకి ఇచ్చేస్తా పని. అరే ఏంట్రా ఇది? నేను అది చెప్పలేదు బావా, అది నేను చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా హ్యాపీగా ఐబ్రోస్ భయపడద్దు, నాలాగా ఇంకా భయపడే వాళ్ళు ఉన్నారు అంటే సో డెఫినెట్లీ హ్యాపీగా చేయించుకోవచ్చు. ఇట్స్ పెయిన్లెస్. అండ్ జిఎఫ్సి కూడా చేయించుకున్నాను. సో మనకి ఆ ఇంజెక్షన్ పెయిన్ తెలియకుండా వైబ్రేటర్ తో భలే మేనేజ్ చేశారు. సో ఆ టెక్నిక్ అయితే చాలా బాగుంది, బట్ డెఫినెట్లీ ట్రై చేయండి. సో నాకు ఎలా అనిపించింది ఈ లుక్ అనేది కూడా కింద కమెంట్స్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను, నాకైతే ఇది చాలా హెల్ప్. సో షూట్ లో నేను అందంగా కనిపిస్తాను కదా, ఆల్రెడీ అందంగా చాలా.